అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చాం. దీని నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేసి పని కానిద్దాం. అవును, ప్రస్తుతం ఏపీలో కొలువైన టీడీపీ సర్కారు యోచన ఇదేలా కనిపిస్తోంది. ఆంక్షలతో కూడిన రుణమాఫీకే టీడీపీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రుణమాఫీపై ఆంక్షలు విధించి ఆర్థిక భారం తగ్గించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. రుణమాఫీని పంట బంగారం రుణాలకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒక్క కుటుంబానికి ఒక్క రుణం, అది కూడా లక్షన్నర వరకే వర్తింపచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ కోసం గంపెడాసుతో ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళలకు మొండి చేయి తప్పేలా లేదు. చంద్రబాబు మదిలో వీటి ఊసే లేదని తెలిసింది. మరోవైపు రుణమాఫీ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో మాఫీకి సంబంధించిన విధి విధానాల ఖరారు, అందుకు కావలసిన ఆదాయ వనరుల సమీకరణాలపై విస్తృతంగా చర్చించింది. 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో వ్యవసాయ రుణాల మాఫీకి పరిమితులు విధించాలని కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఏపీలో మొత్తం పంట బంగారు రుణాలు 60,000 కోట్ల మేర ఉండగా మాఫీకి విధించే పరిమితులతో ఆ మొత్తాన్ని 25,000 కోట్లకు కుదించవచ్చని కోటయ్య కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇదే ప్రభుత్వానికి కూడా సూచించాలని భావిస్తోంది. కానీ ఆదాయ వనరుల మార్గాలను కనిపెట్టడంలో కమిటీ చేతులెత్తేసింది. ఆ బాధ్యత సర్కార్కే వదిలేయాలనే అభిప్రాయానికి వచ్చింది. ఈ వారంలోనే నివేదికను ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించుకుంది. మరోవైపు బంగారం రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ నో చెప్పడంతో జనాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.